రైట్ మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. మీర్పేటలో మిస్ అయిన బాలుడు క్షేమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 4వ తేదీన సాయంత్రం నుంచి ఆ బాలుడు కనిపించడం లేదు. ఇక ట్యూషన్ వెళ్ళి వస్తూ ఉండగా బాలుడు మిస్ అయినట్టుగా తెలిసింది. దీంతో పోలీసులకు కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసును దర్యాప్తు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అయితే బాలుడు సమాచారం తెలుసుకున్నారు. బాలుడు తిరుపతిలో ఉన్నట్టుగా తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక తిరుపతికి కుటుంబ సభ్యులు బయలుదేరారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి చెప్పండి, మీర్పేటలో ఈ నెల 4వ తేదీన బాలుడు మిస్ అవగా ప్రస్తుతం ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కనుగొన్నట్టుగా తెలుస్తుంది. ఏంటి పూర్తి అప్డేట్స్? ట్యూషన్కి వెళ్తా అని వెళ్ళిన బాలుడు మాత్రం మిస్ అయ్యాడు. అయితే ఏదైతే హైదరాబాద్ మీర్పేట్లోని జిల్లెలగూడలో మాత్రం ఓ వ్యక్తి ఒక టూ వీలర్ పై ఎక్కించుకొని మీర్పేట్ బస్టాప్ లో దింపినట్లు కూడా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మాత్రం పోలీసులు గుర్తించారు. అయితే గత 2 రోజుల నుంచి కూడా ఇటు పోలీసులు కావచ్చు, ఇటు కాలనీ వాసులు కూడా మొత్తం ఎటు వెతికినా కూడా ఎక్కడ దొరకని సమయంలో ఈ రోజు తెల్లవారుజామున 6:30 గంటలకు మాత్రం ఓ వ్యక్తి అన్నోన్ పర్సన్ మాత్రం వాళ్ళ అబ్బాయి నుంచి కాల్ వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేపించి మాట్లాడియడం జరిగింది. అయితే తిరుపతిలోని ఈస్ట్ వెస్ట్ జోన్ లో పోలీస్ స్టేషన్ లో అప్పగించి ఇక్కడ నుంచి అయితే హైదరాబాద్ నుంచి ఏదైతే తల్లిదండ్రులు ఆ అబ్బాయి వాళ్ళ తల్లి వాళ్ళ తమ్ముడు మేనమామ మాత్రం ఈ రోజు ఉదయం మరి వారి తండ్రి ఇద్దరు కలిసి కూడా ఈ రోజు తిరుపతికి అయితే బయలుదేరారు. ఈ రోజు పోలీసులు కూడా ఆ బాలుడిని మాత్రం పేరెంట్స్ అప్పచెప్పబోతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. రోజా రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. డైరీ తీయమని చెప్పి పేరెంట్స్ ఫోన్ చేయడం కాదు. రంగారెడ్డి జిల్లా మీర్పేట మున్సిపాలిటీ జిల్లెలు కూడా గ్రామంలోని దాసనారాయణ కాలనీలో ఏదైతే ఆదివారం 3:40 నిమిషాలకి తప్పిపోవడం జరిగింది. ఆ బాబు ఆచూకీ ఈరోజు తిరుపతి నుంచి ఒక అన్నోన్ పర్సన్ మీ బాబు ఇక్కడ అనుమానాస్పదంగా బుక్స్ తోటి ఆ బట్టలు దుస్తులు మాసిపోయిన దుస్తులతో దర్శనానికి వస్తూ ఉంటే ఆయన మందలిస్తే డైరీ తీయమని చెప్పి పేరెంట్స్కి ఫోన్ చేయడం పేరెంట్స్తో మాట్లాడిపించడం జరిగింది. మాట్లాడిపించడంతో వీళ్ళు చాలా హర్షం వ్యక్తం చేసి ఆ బాబుని మీ ఎవరికన్నా పిఎస్లో అప్పచెప్పండి అని చెప్పి చెప్పడంతో ఈస్ట్ జోన్ పిఎస్లో అప్పచెప్పడం జరిగింది. మరి వాళ్ళ బ్రదర్స్ కూడా ఈరోజు మేనమామలు కూడా కర్నూలు నుంచి బయలుదేరినారు, అన్ని వే దగ్గర నీరెస్ట్ వెళ్ళిపోయినారు. మరి ఈ యొక్క విషయంలో సహకరించినటువంటి సిఐ గారు మీర్పేట మున్సిపాలిటీ పిఎస్ఐ అయినటువంటి సిఐ గారు, అదేవిధంగా ఏసీపీ డీసీపీ సిపి గారికి, అదేవిధంగా మా మా నియోజకవర్గం మహిళా ఎమ్మెల్యే గారు అనేటువంటి సవిత ఇంద్రారెడ్డి గారికి, అదేవిధంగా గోపి గారికి, కాలనీ వాస్తవ్యులు అనేటువంటి కాలనీ వాస్తవ్యులు అందరికీ, అదేవిధంగా ముఖ్యంగా మీడియా సోదరులకి అందరికీ కూడా ధన్యవాదాలు. మీ అందరూ కృషి వల్ల ఈ బాబు మాకు ఈరోజు సేఫ్గా మాకు దొరకడం జరిగింది. అందరికీ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. బాబు రమ్మ.